విమెన్ జర్నలిస్ట్లకి ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, అది సొంత జిల్లా సీఎం పోయినప్పుడు సరితక్క తెలుగు స్క్రైబ్ రిపోర్టర్ పైన జరిగిన దాడిపైన సబితక్కున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. తెలంగాణలో మహిళలు మహాలక్ష్ములు అన్నారు. అసలు మహాలక్ష్ములు పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంత దాడి జరగలేదు. జర్నలిస్టుల పైన దాడిని ఎట్లా తీసుకోవచ్చు? ముందు సరిత మీద, విజయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నానమ్మా. సరితతో ఆ రోజు మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన పొరపాటు ఏంది, రుణమాఫీ చేశామన్నారు, ఎంతమందికి జరిగింది అనేది ముందు ఆయన సొంత గ్రామంలో సర్వే చేద్దామని వెళ్ళారు. దానికి ఎందుకు ఉలిక్కి పడ్డారు, ఎందుకు భయపడ్డారు అంటే వాళ్ళ దగ్గర చేయలేదని అర్థం. అది చెప్పే దమ్ము లేక ఒక ఆడబిడ్డలను కూడా చూడకుండా వాళ్ళ మీద ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో, భౌతికంగా దాడి చేసే ప్రయత్నం ఏదైతే చేశారో ముందు ఖండిస్తూ సభ్య సమాజం తలంచుకోవాలి. నిజంగా ముఖ్యమంత్రి గారికి సంస్కారవంతుడు అయి ఉంటే ఇమీడియట్గా చెప్పేవాడు, పొరపాటు జరిగింది, అటు జరిగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. ఇక్కడేం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ వాళ్ళ ముందు కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. అదే కంప్లైంట్ ఇస్తే కూడా మళ్ళీ ఉల్టా ఈరోజు వాళ్ళ మీద ఎస్ఐట్ కింద కేసు పెట్టడం జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలనని ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, ఎందుకంటే మహిళల పట్ల గౌరవం లేదన్నది మన అసెంబ్లీనే తేలిపోయింది. ఒకసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేశావు, రెండవది అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షికి ఆడబిడ్డలను అవమానించావు, ఇక్కడ మహిళా సోదరిమణులు జర్నలిస్టులు వెళ్తే వాళ్ళను భౌతిక దాడి చేశావు, అసెంబ్లీలో వస్తేనేమో మాటల దాడితో అవమానపరిచావు మహిళల్ని, బయట వస్తేనేమో భౌతిక దాడులతో అవమానపరుస్తున్నావు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇమీడియట్గా వాళ్ళను అరే కేసు పెట్టించి వాళ్ళను వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ముందు మా మహిళా తల్లి విగ్రహానికి సంబంధించి చాలామంది సెంటిమెంట్స్ ముడిపడి ఉన్నాయి, కానీ ఈరోజు ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం కించపరచడమా, అవమానించడమా, రెచ్చగొట్టే ప్రయత్నం? ఏమంటుందంటేమా, మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. తెలంగాణ తల్లిని పెడుతున్నామంటే ప్రతి తెలంగాణ అస్థిరత్వానికి ప్రతీక తెలంగాణ. అట్లాంటిది ఈరోజు తీసేస్తున్నారంటేనే ఒక్కొక్కటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక సీతక్క గారి మీద గౌరవ మంత్రి గారి మీద ట్రోలింగ్ చేశారని పెద్ద బాధపడిపోయినారు కదా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో. మరి ఈరోజు ఇద్దరు ఆడబిడ్డల మీద ట్రోలింగ్ జరుగుతూనే ఉంది, మరి ఎందుకు స్పందించారు? అంటే ఈరోజు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే ఆయనకు రాష్ట్రంలో మహిళలు ఎవరు మహిళలు గారు, మహిళలు ఎవరు మహిళలుగా కనిపించట్లేరు అని అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆడబిడ్డల మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సో ఇది మహిళా జర్నలిస్టులపైన జరిగిన దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు, అండ్ వారిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూద్దాం.